ఒక జాతి తరతరాల చరిత్రను వారసత్వ సంపదను ప్రత్యేకమైన తమ అస్తిత్వాన్ని భావి ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఆయా జాతుల్లో కొంతమంది వైతాళికులు జన్మిస్తారు. వారి వల్ల తమ ప్రాంత సాంస్కృతిక జీవనం మరింత తేజోవంతమై యావత్ సమాజానికి దారి చూపే నూతన చరిత్రకు శ్రీకారం చుడుతుంది. అలా చరిత్ర సృష్టించిన మహనీయుడే ఇక్కడ మనం చూస్తున్న ఈ కనకరాజు. అరుదైన ఆదివాసీ కళారూపాన్ని జగద్విఖ్యాతం చేసేందుకు అవిశ్రాంతంగా శ్రమించి చివరికి తన పేరును సైతం గుస్సాడి రాజుగా చరిత్ర పుటల్లో లిఖించుకున్న మహనీయుడు ఈ రాజుగోండు కనకరాజు. పంతొమ్మిది వందల ముప్పైవ దశకంలో నాటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, నేటి కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం మర్లవాయి గ్రామంలో కనకరాము రాజుబాయి దంపతులకు జన్మించారు కనకరాజు. ఎటువంటి సౌకర్యాలు లేని ఆదివాసీ గ్రామమది. అసలు చదువంటే ఏంటూ కూడా తెలియని పరిస్థితుల్లో అందరిలాగే సాధారణ జీవనాన్ని ప్రారంభించాడు. తల్లిదండ్రులతో పాటే రోజూ అడవిలోకి వెళ్లి బ్రతకడానికి అవసరమైన గ్రాసాన్ని సంపాదించుకుని పశువులను కాస్తూ జీవనం సాగించాడు కనకరాజు. ఆ సమయంలోనే పశువులను కాసే కోలపై తక్దుం తక్దుం అంటూ లయబద్ధంగా ఆడిపాడేవాడు. రామ్ రామ్, నా పేరు కనకరాజు, నా బాపు పేరు రాము, నా పేరు రాజు, మా తల్లి పేరు రాజుబాయి. ఈ ఊరు ఆదివాసీ సంతసం ఎవరు లేక ఎమండర్ ఊరు. మా తాత ముత్తాత నుంచి నేను చిన్నప్పుడు మా కుటుంబ ఇక్కడనే, మా తాత ముత్తాత మా తల్లి మా తండ్రి ఇక్కడనే ఉన్నావు, ఇక్కడనే బతికినావు. నేను చిన్నప్పుడు నుంచి ఈ గుసాడి డాన్స్ చిన్న ఉన్నప్పుడు గుస్సాడి చేసినదంటే ఏ కాలం నుంచి ఎందుకు చేసినావంటే అది మా దేవుడు బాగా సాయం చేస్తుందని నేను చేసేసిన. అందరికీ నమస్కారం. నా పేరు కనక తుకారం, మన పద్మశ్రీ కనకరాజు కొడుకుని. మా నాన్న చిన్నప్పటి నుంచి బాగా గుసడి అంటే బాగా డ్యాన్స్ చేసినప్పుడు ఇందిరాగాంధీ నుంచి జమన్ నుంచి అంటే డ్యాన్స్ చేసిండట. మేమైతే చూడలేదు, నాన్న చెప్పింది, చెప్తే మేము విన్నా. వింటే ఇప్పుడు నాన్న కూడా డ్యాన్స్ చేస్తున్నాడు, చేస్తే మేము మాకు కూడా నేర్పిండు నాన్న, మేము కూడా డ్యాన్స్ చేసినాం. చిన్నప్పటి నుండి పద్మశ్రీ కనకరాజు గారు బాగా చిన్నప్పటి నుండి గుస్సాడి నృత్యం బాగా చేసేవాడట. అంటే ఇట్లా ప్రోగ్రామ్స్కి పిలిస్తే అక్కడికి వెళ్తే తను బాగా నాచ్ బాగా యాక్టివ్గా బాగా ఆడేవాడైతే అప్పటి ఇందిరాగాంధీ అప్పుడు కూడా ప్రోగ్రామ్ చేసిండట. పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు ఎప్పటి నుంచో ఈ ఉన్నారో అప్పటి నుంచి మా తాతలు ముత్తాతల నుంచి మా సాంప్రదాయం ఈ విధంగానే కొనసాగుతుంది. ఆ పచ్చని ప్రకృతిలో తమకే సొంతమైన సాంస్కృతిక వికాసమైన గుస్సాడి నృత్యంతో తోటి ఆదివాసీలతో కలిసి తాను కాలు కదిపేవాడు. పంటలిచ్చి తమ జీవనానికి కారణమైన ప్రకృతికి దీపావళి పర్వదినం సమయంలో ప్రేమపూర్వకంగా రాజుగోండులు చేసే నివేదనే ఈ గుస్సాడి నృత్యం. అత్యంత పురాతన సమయం నుండి తరతరాలుగా ఉమ్మడి ఆదిలాబాద్ మహారాష్ట్ర సరిహద్దుల్లోని అనేక గిరిజన గ్రామాల ప్రజలు నిర్వహించుకునే గొప్ప వేడుక ఇది. అయితే తమ ఆదివాసీ ప్రాంతాలకే పరిమితమైన ఈ అపురూప కళని విశ్వవిఖ్యాతం చేసి గుస్సాడి నృత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది మాత్రం నిస్సందేహంగా గుస్సాడి రాజే. నేను గుస్సాడి అయినానంటే చిన్న వయస్సుండి 20-30 కూడా కాలేదు, అప్పటి నుంచి నేను గుసాడి. నాకు దేవుడు మెల్లిచ్చి గజగజ సాయం చేస్తే ఇట్లా ఈ దండ పట్టి పెట్టుకున్నా ఎగిరినా అన్ని చేసిన ఓ మొత్తం మన జిల్లాలకు. మాది ఆసిఫాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా పాతది. ఆదిలాబాద్ జిల్లా నుంచి మొత్తం ఊరికి 4 మండలకు తిరుగుడు నాది. మా నా దేవుని పట్టుకొని సాక్షాత్కారం వస్తే బేతాలు అంటారు. అది ఇది ఎందుకంటే ఆ దేవుడు ఊకే ఊకే చేసిడు లేదు. 6 నెలల సప్పుడు దాకుంటే దాని పూజ చేయం. ఇప్పుడు ఆకడి అయింది, ఇప్పుడు నుంచి పూజ అయితే అది వచ్చి తానం చేసి మూలకు
ఉంచుతాం అప్పటి నుంచి తానే పూజ చేస్తున్నాము మేకలు కోస్తున్నాయి గుసడి అంటి ఆడు మేము ఏమో డండరి చేసుకున్నాం ఇక్కడక్కడ తిరిగినాం మస్తు ఆడు గుసడి అయినారు అని ఏంకే మేము పోయినాం ఆదివాసులు జరుపుకునే పండుగలు వాటిలో ఆచరించే సంప్రదాయాలు సైతం విభిన్నంగా ఉంటాయి ఇతరులకు భిన్నంగా పూర్తిగా ప్రకృతితోనే మమేకమై అందులో భాగంగానే వేడుకలను నిర్వహిస్తారు అలా హిందువులకు తొలి ఏకాదశి నుండి ఎలా పండుగలు ప్రారంభమవుతాయో ఆదివాసులకు సైతం ఆషాఢ మాసంలోని అమావాస్య తర్వాత ఆకడి వేడుకతో మంచి రోజులు ప్రారంభమవుతాయి అప్పటి వరకు ఎలాంటి శుభకార్యాలు నిర్వహించని ఆదివాసులు ఆకడితో గుస్సాడి నృత్యానికి సంబంధించిన ఆచారాల ఉత్సవాలకు శ్రీకారం చుడతారు అడవిలో ఉంటూ పూర్తిగా అడవి తల్లి దీవెనలతో బతికే గిరిజనులు ఆ అడవి తల్లి తమను తమ గొడ్డు గోదను చల్లగా కాపాడాలని వేడుకుంటూ ఆకడిని నిర్వహిస్తారు గ్రామం మొత్తం వంట దినసులు సామాగ్రితో సహా అడవి మధ్యకు చేరుకుని నిష్టగా జంగూబాయి యత్మసూరు దేవతలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తారు గుసాడి అంటే ఈ రోజుతో మనకు స్టార్ట్ అయ్యింది అంటే నిన్నటితో ఆకడ అనే నుంచి దాని నుంచి స్టార్ట్ చేస్తే నాలుగు నెలల దాకా అది వేచి ఉంటుందన్నమాట దేవుడు ఆకడ అంటే ఇది మనకి మాన్ మర్యాద అండ్ ఇది మన పంట కోసమే సార్ ఇది మన ఆకడ అనేది మనం పూజలు చేసిన తర్వాత ఒక గీత గీసుకుంటాం సార్ గీత గీసుకున్న తర్వాత పశువులని మొత్తం కొట్టిన తర్వాత వాటికి ఏం రాకుండా ఉండాలని నాలుగు నెలలు అయిన తర్వాత మనకి భోగి ఉంటుంది సార్ భోగి అయిన తర్వాత ఆ భోగి రోజే అందరూ వేషధారణ వేసుకుంటాం సార్ వేషధారణ వేసుకున్న తర్వాత ఆ రోజు నుంచి పది రోజుల దాకా దీపావళి అయ్యేదాకా మగోలు ఆడుకుంటాం సార్ మేము ఏదన్నా కానీ తర్వాత ఏమో దీపావళి అయిన తర్వాత ఆడోళ్ళది ఉంటుంది సార్ ఈరోజు ఆకడి పెయిన్ స్టార్ట్ ఈ రోజు నుండి స్టార్ట్ అయింది అయితే ఈ నాలుగు నెలల దాకా ఈ గుస్సాడి ఈ అంటే ఈరోజు ఫస్ట్ తీస్తారు ఆకడి పెయిన్ తీసి ఈరోజు ఒకరోజు ఆడుతారు మళ్ళీ నాలుగు నెలల దాకా ఆడుతూనే ఉంటారు దీపావళి వచ్చేదాకా రకరకాల బియ్యాన్ని దంచి బెల్లం పప్పు కొబ్బరి వంటి పదార్థాలను కలిపి పిండి వంటలు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు పానిగే అని పిలిచే గోధుమ పిండితో చేసిన రొట్టెలను నిప్పులపై కాలుస్తారు బియ్యం పాలు బెల్లంతో చేసే పాల్కెరి ఇంకా అన్నం ముద్దలు వీరి వంటల ప్రత్యేకతలు ఈ వంటలతో దేవతలకు నైవేద్యం సమర్పించిన తర్వాత ఊర్లోనందరికీ చెందిన అన్ని రకాల పశువులను గొర్రెలు మేకలు ఆవులు ఎద్దులు కుక్కలు సహా ఇలా ప్రతీ జంతువును అక్కడికి తీసుకొచ్చి యత్మసూరు దేవతల గీతను వాటికి రక్షగా గీసి దాటిస్తారు అనంతరం ముందుగా పశువుల కాపరులు సంతృప్తి చెందేలా భోజనం పెట్టి ఆ తర్వాత అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేస్తారు అక్కడ్నుండి సాధు జంతువులతో పాటు ఇళ్లు చేరి రాత్రికి దేవుణ్ణి ఉంచే ఊరి పెద్ద ఇంటి ముందు ఆకడ పేన్ అనే ఉత్సవాన్ని నిర్వహిస్తారు గుస్సాడి నృత్యానికి సంబంధించిన ప్రతీ వాయిద్యాన్ని తెచ్చి తొలి పూజలు నిర్వహిస్తారు ప్రతి ఇంటి నుండి ప్రత్యేకంగా తెచ్చిన నైవేద్యాలను దేవుడికి సమర్పించిన తర్వాత వారు భుజిస్తారు అనంతరం అందరూ కలిసి వాటి చుట్టూ దండారీలు ఆడతారు ఇలా ఈరోజు నుండి దీపావళికి 10 రోజులు ముందు నిర్వహించే భోగి వరకు కోలాటాలు వేషధారణ లేకుండా గుస్సాడిని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు భోగి పండుగ అనంతరం సంపూర్ణంగా గుస్సాడి వేషధారణతో కోలబోడి పండుగ వరకు స్నానం చేయకుండా ఒక ఊరు నుండి మరో ఊరికి దండారీలుగా గుస్సాడి నృత్యం చేస్తూ ఉత్సవాలను నిర్వహిస్తారు అడవికి సంబంధించిన పూజ అండ్ మా ఊర్లో ఉన్న జంతువులకు సంబంధించింది మనుషులు బాగుండాలని జంతువులు బాగుండాలని ఈ పూజ తర్వాత ఇక్కడ నుంచి మేము ఆకడ అనేది తీస్తాము ఆ ఆకడ తీసినాక గుసడి అనేది నాలుగు నెలల తర్వాత గుసడి స్టార్ట్ చేస్తాము ఊర్లో ఉన్న జంతువులను
ఈరోజు ఆవులను ఇక్కడ ఆవులు ఎద్దులను ఈరోజు ఇక్కడ గీత వేసి ఈ బైలాం ద్వారా గీత వేసి ఇక్కడ చుట్టూర తిప్పి జంతువులు సుఖశాంతులతో ఉండాలని పూజ చేయడం జరుగుతుంది. ఇక్కడ మేము తాత ముత్తాల నుండి చేస్తున్న ఆకడి పండుగ ఈరోజు చిన్న రాజులు పెద్ద రాజులు ఉంటాయి దీంట్లో. అప్పటి నుండి దీపావళి వరకు మా యొక్క ఏత్మా సార్ అనేది 4 నెలల పాటు మేము ఎగురుతాం సార్. ఆ తర్వాత ఏమో దీపావళి తర్వాత మేము దీపావళి పండుగ జరుపుకుంటూ తర్వాత కోలబొడి వరకు జరుపుకుంటాం సార్. మేము ఆకడి చేస్తున్నాం సార్, ఆకడి దేవుడు. అది ఇప్పుడు ఇక్కడ చేసినాక సాయంత్రం కల్లా ఊళ్ళోకి వెళ్ళి అక్కడ ఆకడ దేవుడు అనేది ఉంటుంది, నృత్యం చేస్తామన్నట్టు. 4 నెలలు దీపావళి వరకు అప్పుడు భోగి అనేది చేస్తాం. భోగి చేసినాక గుసడి వేషధారణ వేస్తారన్న. గుసడి వేషధారణ వేసినప్పుడు స్నానం చేయరు కోలబోడి అయ్యేంత వరకు. కోలబోడి రోజునే వాళ్ళు గుసళ్ళు స్నానం చేస్తారన్న. గుస్సాడి నృత్యం, గుస్సాడి రాజు జీవనం రెండూ వేరువేరు కానే కాదు. శివుణ్ణి, యత్మసూరు దేవతల్ని స్తుతిస్తూ సాంప్రదాయిక ఆదివాసీ రాజు గోండులు దీపావళి పర్వదినం సమయంలో వారం నుండి 10 రోజుల పాటు గుస్సాడి వేషం కడతారు. దేహానికి బూడిదను కాని గంధాన్ని కాని రాసుకుని ప్రత్యేకంగా తయారు చేసిన మాల్బురా అనే నెమలీకల టోపీని తలపై ధరిస్తారు. తామే 6 రోజులు కష్టపడి తయారు చేసుకునే ఈ టోపీలో 6,000 నుండి 10,000 నెమలీకలు ఉంటాయి. వీటిని ఔలాగాగు అనే గంటల వంటి రంగురంగుల అలంకరణలు చేసి మేక కొమ్ములను కడతారు. వీటిని మెడలో నైపల్క్ అనే పాముల కోరలవి రుద్రాక్షలతో కూడిన హారాలను ధరిస్తారు. నడుముకు ప్రత్యేకమైన వస్త్రాన్ని ధరించి లోపల జరీతో ఉండే మేకతోలును కప్పుకుంటారు. కాళ్లకు గజ్జెలు కట్టుకుని చేతిలో దేవుడికి ప్రతిరూపంగా భావించే గంగారం సోటా అని పిలువబడే దండాన్ని పట్టుకుని లయబద్ధంగా నాట్యం చేస్తూ పక్కనే ఉండే తమ అతిథి గ్రామాలకు తరలివెళ్తారు గుస్సాడీలు. ఇలా వెళ్లే గుస్సాడి బృందాలను డియ్యూర్, డయ్యాంగ్, దండారీలు అంటారు. ఈ పర్వదినం ముగిసే వరకు స్నానం చేయకపోవడం ఇందులోని మరో ఆచారం. గుస్సాడి వేసినప్పుడు ఇమిలిది టోపి మేము ఒక ఉంటాయి, 6 ఉన్నాయి, గజ్జెలు ఉన్నాయి, అన్నీ చేసి నేను చేసుకున్నా. అంత మా పెద్ద మనుషులు మా నాన్న మా దాదా చెప్పినంత తయారు చేస్తే అవిటి చూసి తయారు చేసి చేసి పెట్టుకుంటూ ఉన్నా. ఆ రోజు గుసడి అయినప్పుడు మేము ముఖం కడగము, చెయ్యి కడగము, బూర్ది చేసి అన్ని చేసి అట్లనే ఒకటి ఇప్పుడు లేదు ఒకటి లుంగిటి అని చేస్తాం. చేసి మేము ముఖం కడగాం, దొడ్డికి పోతే నీళ్ళు తీసుకుపోము. అంత సతేవంతలు దేవుడు, మేము మా దేవుడు. అది మా గుసల్లోకి గింత దండ ఉంటుంది. ఇది బాగా దేవుడు, దీన్ని మాత్రం గిట్ల పెట్టుకున్న చేసి నూనె చేస్తాను, చేస్తాం. ముంగటస్తే ఎవరు కుక్క కొట్టాం, ఏమి చేయం. ఇది మాత్రం గిట్ల పట్టుకొని ఎగురుడు మాది చిన్న ఉన్నప్పుడు. గుసడి వేషం వేసుకునేటప్పుడు దీన్ని పట్టుకుంటారు. గుసడిలో ఉండే ఇదే అతి ముఖ్యమైనది. నెమ్మది ఉంటే అదొకటి, ఇదొకటి, ఇది ఉంటేనే ఆయనకు పవర్ ఉన్నట్టు దప్ప అంటారు దీన్ని. గుసడి నాట్యం చేయడానికి ఇది కూడా ముఖ్య కారణమే. ఇది లేకుండా గుసడి నాట్యం అనేది చేయరాదు. కట్టే తోలు అని తయారు చేస్తారు. తర్వాత దాన్ని అతికించడానికి మేము బంకను వాడతాం అన్నట్టు. ఇది దండరి భాగంలో ఇది కూడా ముఖ్యమైనది సార్. ఎందుకంటే ఇది ఎక్కడైనా వేరే ఊరికి పోయినప్పుడు కానీ దీన్ని తుడుము కొడతాం కదా, వాళ్ళు వచ్చినట్టు సబ్ వాయిస్ అనేది వాళ్ళు ఊరికి వినిపిస్తాయి. తుడుమంటారు గోమూత్రం, దాంతో చేసిన తర్వాతనే ఇందులో తీసుకొస్తాం. తయారు చేయడానికి వారం కంటే ఎక్కువ పడుతుంది సార్. గుసాడికి 2-3 పేర్లు ఉన్నాయి సార్. ఒకటేమో తాదు అంటాం, ఒకటేమో గుసాడే అంటాం, అలాగే ఇంకొకటేమో
ఈత్ మసూర్ ఇంకా బస్ మసూర్ అలాగే ఇలా చాలా పేర్లు ఉన్నాయి సార్, రకరకాలుగా పిలుస్తారు సార్. అయితే గుసాడికి వేసుకున్న తర్వాత ఆ వేషధారణలో మొత్తం అక్కడనే ఆలోచన ఉంటుంది సార్. ఎన్ని ఎంత బిజీలో ఉన్నా కానీ ఏదన్నా ఉన్నా కానీ మొత్తం గుసాడి ఒక్కసారి వేషం వేసుకుంటే మైండ్లో మొత్తం అవి తప్ప వేరిటీ ఏమి ఉండవు సార్. నెమలి టోపీ అనేది నెమలి ఈకలతోని తయారు చేస్తున్నాం మేము. ప్రకృతిని ప్రేమించే ఆదివాసులం కాబట్టి ఆ నెమలి ఈకలతోటి ఆ టోపీని తయారు చేస్తాం. టోపీ మొత్తానికి ఒక బొంగుతోటి చిన్న టోపీ ఉంటుంది, దానిపైన మొత్తం నెమలీకలితో దాన్ని తయారు చేస్తాం. ఆ తయారు చేసిన టోపీనే గుసాడి టోపీ అంటాం. టోపీలో మేకల కొర్రలు పెడతాం, అలాగే ఒక అద్దం పెడతాం. 6,000 నుంచి 10,000 దాకా నెమలీకలు తోటి గుసాడి టోపీ తయారు చేస్తాం. అతిథులుగా వెళ్లిన గ్రామంలోని ప్రజలు సంతోషపడేలా గుసాడిల నాట్య ప్రదర్శనలు ఉంటాయి. వీటిలో వాడే వాయిద్యాలు సైతం ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంటాయి. పెప్రే అనబడే సన్నాయి లాంటి వాయిద్యంతో పాటు ఊతకొమ్ము, కోలికమ్ము అనబడే పెద్ద వాయిద్యం, వీటికి అనుగుణంగా దరువులు వేసే తుడుం డప్పు, దానికి అనుబంధంగా పెద్ద శబ్దం చేసే మేకతోలు డప్పు, గమిలాలు, డోల్, వెట్టి వంటి వాయిద్యాలకు అనుగుణంగా సంప్రదాయబద్ధంగా గుస్సాడీలు నృత్యం చేస్తూ ఉంటే వారు భగవంతుని స్వరూపాలుగా మారిపోతారు. ముఖ్యంగా 5 రకాల భంగిమల్లో క్రమబద్ధంగా కదులుతూ చేసే ఈ గుస్సాడి నృత్యాన్ని చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. చివరగా కొలబోడి ఉత్సవం రోజున దేవుడి చెట్టుగా పిలువబడే ఇప్పా తదితర చెట్టు మొదట్లో పూజల్ని చేస్తారు. చెప్పరాదు మాకు. హర్ రంగ్ రంగ్లా రంగ్ రంగ్లా డప్పులు ఎట్లా కొడితే అట్లా చేస్తాం. అది పిపిరి డప్పులు ఒక తుడుము చేసే వరకు అన్నీ చేసేస్తాం. కనకరాజు దహ భోగి పండుగ వస్తుందంటే పద్మశ్రీ ఆవడగారి పగ్గుసడి రాజుగారు తన టోపీని దీపావళి భోగి సమయానికి ఆ మంచుతోని మొత్తం అది డస్ట్ పట్టింది ఎండేటట్టు చేసి తర్వాత తయారయ్యే సామాన్లు ముందుగానే తీసుకొచ్చి గుసడి వేసధారణ వేయడానికి రెడీ ఉండేవారు. ఆయన వేసేటప్పుడు నెమలి ఆట్యం నాట్యం చేసినట్టుగా ఉండేది. అయితే ఈ దండారీల్లో కేవలం మగవారు మాత్రమే గుస్సాడీలుగా నృత్యం చేస్తారు. ఆడవారు ఒకరి భుజాలు మరొకరు చుట్టుకుని దండారీ బృందంగా మారి రేల ఆటలు ఆడుతుంటారు. ఈ సమయంలో పాడే పాటల్లో సైతం ఆదివాసీ వాజ్మయం, వారి జీవనం ప్రతిఫలించేలా గోండు భాషలోనే సాహిత్యం ఉంటుంది. అంతేకాకుండా వీరికే ప్రత్యేకమైన ధింసా నృత్యం సైతం తమ వివాహాది శుభకార్యాల సమయంలో ఆడుకుంటారు. వాళ్ళు గుసాడిలు చచ్చాయి కూడా డ్యాన్స్ చేస్తారు. గుసాడిలు కూడా అవుతారు. మేమేమో రేల పాటనే పాడతాం. దండరిలేమో ఇట్లా రేల పాట పాడతాం. మేము అందరు అమ్మాయిలు కలిసి మా ఊరు నుంచి దానోరా వెళ్తాం. దానోరా వాళ్ళు కూడా మా అమ్మాయిలు కూడా వెళ్తారు, అబ్బాయిలు కూడా వెళ్తారు. వాళ్ళు మాతోటి కూడా వాళ్ళు వస్తారు. వాళ్ళతోటి మాత్రం మేము వెళ్ళాం అమ్మాయిలు వాళ్ళు. ఇట్లా రేల పాట పాడుకుంటాం. ఇట్లా పెళ్ళిళ్ళు కూడా పాటలు పాడుకుంటాం. డెంస కూడా ఉంటుంది. డెంస ఆడుకుంటాం. చచ్చాయి కోలలు ఆడతారు. బాయి వాళ్ళేమో దింస ఆడతారు. రేల రేల అనుకుంటా పాటలు పాడతారు. తెలుగుతే బాను వేహవాడి నాకు వేహవాయ తెలుగుతే కోయా నేను వేహవాన్ సాడి ఉరుగు సడకాయ మమ్మటి వేయిలకు ముని ముని ఏంచరే ఉరుగు సడక భయంకి పజయ్యి ఏంచారు. మమ్మటి ఏందమ్మా గుసాడి వెయ్యిలోకి బట్టి దండరి ఏందంతా పూరికి పది నాట సొత్తకే ఏంచారు దాంతా వెయ్యిలోకి తమ ప్రాంతంపై తమ జాతిపై ఎనలేని అభిమానమున్న గుస్సాడి రాజు చిన్నతనం నుండే సంప్రదాయాలను గౌరవిస్తూ ఆచరించేవాడు. అలా తరతరాలుగా తమ జాతి అనుసరిస్తున్న గుస్సాడి నృత్యాన్ని తదేక దీక్షతో నేర్చుకున్నాడు. ప్రతి భంగిమను అత్యంత ప్రాణంగా వంటబట్టించుకున్నాడు. ఆదివాసీ క్రతువులను నిష్ఠగా నిర్వహించేవాడు. ఈ ఇష్టమే ఆదిలాబాద్ ఆదివాసీలపై అధ్యయనం చేసిన ప్రఖ్యాత పరిశోధకులు హైమన్ డార్ప్ వద్ద
1940వ దశకంలో కనకరాజుని సహాయకుణ్ణి చేసింది. అనంతరం డార్ప్ శిష్యుడు మైకేల్ యార్క్ పరిశోధనలకు సహకరించాడు. ఇలా అప్పటి వరకు గోండుగూడాలకే పరిమితమైన అద్భుతమైన నృత్య కళను ప్రపంచానికి చేరవేసే గురుతర బాధ్యతలను నిర్వర్తించాడు గుస్సాడి కనకరాజు. ఈ ఊరు మొత్తం ఆదివాసి ఉన్నది. హేమండర్ ఊరు ఇక్కడ డబులి బిలాక్ అని అనుకున్న నా కుటుంబ ముగ్గురు కొడుకులు అందరూ ఉన్నారు. నేనున్న మొత్తం చేనులకు మొత్తం జల్ జంగల్ జంజిమి అన్నది హేమండర్ ఊరిది. మొత్తం అడవి మనది అన్ని మనది అనుకున్నారు. ఇది హేమండరు వాళ్ళు వచ్చినప్పుడు జవాన్ నుంచి వచ్చింది. కొడుకు పుట్టి మా తాత చచ్చిపోతే అక్కడ పోయి కొడుకు పేర్ల చుప్పటేళ్ళని పెట్టేసిండు అన్నాడు. హేమండరపు వచ్చిన తర్వాత అతను మార్లవై గ్రామంలో నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడ కనకరాజు మన పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు అతనికి వంట చేసి చేసి ఇస్తుండేవాడు. అతనితో పాటు మన హేమండరపు సూచనల మేరకు ఇక్కడ గుసడి కేంద్రాలు ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తుండేవాడు. మర్లవాయి గ్రామంలో రాజు అత్యంత సాధారణ జీవితం గడుపుతున్నారు. ఆదివాసీల్లో బహుభార్యత్వం సర్వసాధారణం. రాజుకు ఇద్దరు భార్యలు. ఈ దంపతులకు ముగ్గురు కొడుకులు, 8 మంది కూతుర్లు. అందరి పెళ్లిళ్లు చేసి తన కుటుంబ బాధ్యతలను సైతం సమర్థవంతంగా నిర్వహించాడు. తన కళలో ఎంతటి నిష్ణాతుడో తన కుటుంబాన్ని అన్యోన్యంగా కాపాడుకోవడంలోనూ గుస్సాడి రాజు సదా ఆదర్శమూర్తి. నా కుటుంబ, నా భార్య, మా కొడుకులు, నా అల్లుడు, మా బిడ్డ మొత్తం 16 మంది ఉన్నాడు. ఇప్పుడు అందరి పెళ్లి చేసిన నాకు ఇప్పుడు జంగ్లాద్ భూమి, ఫారెస్ట్ భూమి, పిల్లలకు ఒక్కొనికి 7 ఎకరం, ఒక్కొనికి 6.5 ఎకరం, మళ్ళీ ఒక్కొనికి చిన్నోడు ఉండే వాళ్ళ తల్లితోటి 6 ఎకరం వాని కూడా చేసిన నాకు 5 ఎకరం ఉన్నది. కాండీరు ఆటు జానికి పేకింగ్ కాండీరు మూవీ పేకింగ్ ఆటు జానికు మంత కుటుంబం మావ చూడమ్తే వతలితే చూడత కాడికి నిందకే ఆతరింగ్ డగుకు మూవీ కాండీర్ ఆటు జాని పేకింగ్. ఫ్యామిలీ పెద్దది. మేము అన్నదమ్ములం, మేము ముగ్గురం, అక్క చెల్లెలు 8 మంది. మాకు అమ్మ, పెద్దమ్మ ఒకటి, మాకు చిన్న మా నాన్నకి 2 భార్యలు. మా బావలు ఉన్నమాటు తిరుగు మనకే గుసడి తాలు కరిసి మాకు టావగిరి మచ్చలి అస్కిడాలు సొంది ఇంకే గుసడి అవడవాసి ఇంకే ఓరు అని వాత అవడవాత పద్మశీర అవడవాత మాకు టావగిరి మచ్చలే గుసడకు ఎన్ని ఓందూరు చూసి నమ్మడికి కరిసే కరీతాం. గుస్సాడిని మించిన ఆస్తి లేదనే కనకరాజు కుటుంబం తమకున్న 5 ఎకరాలలోనే పోడు వ్యవసాయం చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. మార్లవాయిలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో కొంతకాలం వరకు కుక్కుగా పనిచేశారు కనకరాజు. కనకరాజు గారు ఈ మార్లవై గ్రామంలో ఎంతో ఉన్నత అవార్డు అందుకున్నారు. పద్మశ్రీ అవార్డు అందుకున్నారు గుసాడి నృత్యం పైన. గోండు జాతికి అతిపెద్ద పండగ అయిన దీపావళి సందర్భంగా చేసే గుసాడి నృత్యం ఈ గ్రామం నుండి రావడం చాలా గర్వకారణంగా ఉంది. మరి అతను ఈ స్కూల్లో కుక్కుగా వర్క్ చేశారు. కనకరాజు చాలా మంచిగా పనిచేసేది, పిల్లలతో కలిసిమెలిసి ఉండేది. పిల్లలు ఆయనతో కూడా చాలా మంచిగా కలిసిమెలిసి పని చేసుకునేది. తర్వాత ఆయన చేసే వంటలు కూడా రుచికరమైన ఉండేది. తడి గురించి కూడా కొన్ని విషయాలు చెప్పేది. కొన్ని అప్పుడప్పుడు గుసాడి పాటలు కూడా పెట్టి పిల్లలతోటి నృత్యాలు డ్యాన్స్ చేసేది.
పిల్లలకు రుచికరమైన ఆహారం వండడంతో పాటు వారికి గుస్సాడి గురించి సైతం వివరించేవాడు కనకరాజు. తన ఆహార అలవాట్లలోనూ జొన్నలు, మక్కలతో చేసిన గట్కా రొట్టెలను ఇష్టంగా తింటారు. అడవుల్లో ఉండే పరిస్థితులకు అనుగుణంగా ఎండాకాలంలో చల్లదనం, చలి పరిస్థితుల్లో వెచ్చదనం అందించే గడ్డిగోడల గుడిసెలోనే ఆర్థిక ఇబ్బందులను సైతం అధిగమిస్తూ సంతోషంగా జీవించారు. తెలంగాణ ప్రభుత్వం గుస్సాడి రాజుకు సాయాన్ని అందజేసింది. 2021లో పద్మశ్రీ అవార్డును ప్రకటించినప్పుడు 1 కోటి రూపాయలు, నెలకు 10,000 రూపాయల పింఛనుతో పాటు పక్కా గృహాన్ని అందించింది. పద్మశ్రీ అవార్డు మార్లవై గ్రామంలోనే కనకరాజు గారికి పద్మశ్రీ అవార్డు వచ్చింది. అయితే అప్పుడు నేను సర్పంచ్ ఉండే, అప్పుడు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి 1 కోటి రూపాయలు విడుదల చేసింది. అయితే మా మేమున్నప్పుడు అంటే ఆ డబ్బులతోని గుస్సాడి శిక్షణ కేంద్రం ఒకటి కట్టించిండ్రు. పద్మశ్రీకేమో ఇల్లు ఉంది, ఇక్కడ మాలవైలో ఇల్లు కట్టించిండ్రు. మళ్ళీ అట్లనే ఆసిఫాబాద్లో, కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్లో ఏమో ఇల్లు స్టార్ట్ అయింది, కడుతూనే నడుస్తుంది. వెహికల్ ఇచ్చిండ్రు. ఇంకా కొన్ని హెల్త్ పరంగా హెల్త్ డిపాజిట్ కూడా చేసింది. 10,000 పెన్షన్ నడుస్తుంది. స్కూల్లో పని చేస్తున్నప్పుడు మా నాన్న ఏదో చిన్న వర్క్ చేస్తున్నాడు, చేస్తే మా నాన్నకి పద్మశ్రీ వచ్చింది. పద్మశ్రీ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చేస్తున్న మా నాన్న ఉద్యోగం నాకు ఇచ్చిండు, చిన్న ఏదో చిన్న ఉద్యోగం ఇచ్చిండు, నేను చేస్తున్నా. గుస్సాడి అనే అద్భుతమైన నృత్య కళను ఆదిలాబాద్ అడవుల నుండి హస్తినాపురం ప్రధాని కార్యాలయం వరకు చేర్చిన ఘనత స్వయంగా ఆదివాసి అయిన లక్షెట్టిపేటకు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ తుకారాం గోండుకు దక్కుతుంది. కనకరాజు గుస్సాడి కళకు అచ్చెరు వొందిన తుకారాం ఈ విషయాన్ని నాటి ఇందిరాగాంధీ కార్యాలయంకు తెలపడమే కాకుండా 1982లో స్వయంగా ఇందిరాగాంధీ వద్దకు గుస్సాడి రాజును తీసుకెళ్లాడు. ఆ సందర్భంలో రాజు ఆమె ముందు ప్రదర్శన ఇవ్వడమే కాకుండా ప్రధాని ఇందిరకు మెడలో హారం, గుస్సాడి టోపీని తొడిగి ఆమెతో పాదం కలిపి నృత్యం చేశానని ఆనందంగా చెప్తాడు. తుకారాం సాబ్ కలెక్టరు మాకు ట్రైనింగ్ ఇచ్చి నాకు ఢిల్లీలో తీసుకుపోయి ఇందిరాగాంధీ ఉన్నప్పుడు నేను 1 నెల ఉన్న వరకు ఇప్పుడు ఏమో పద్మశ్రీ అని వచ్చింది, మీ ధన్యవాదం. హైదరాబాదు ఢిల్లీలో అన్ని పాస్ అయితే 18 రాష్ట్రం నుంచి వచ్చింది, ఎవరు పాస్ కాలేదు అని అబ్దుల్ కలాం మల్ల పెట్టేసిండు. పెట్టంగా ఏం చేసినామంటే నన్ను మళ్ళీ అక్కడ కూడా పాస్ ఎవరు కాలేదు. అబ్బా ఈ మనిషి కరెక్ట్ దేవుడురా, ఇది దేవుడు అయితే బాగా సత్యవంత దేవుడు అని అబ్దుల్ కలాం కూడా అన్నాడు. అందరు అనుకున్న చేసేవరకు చిన్న ఉన్నప్పుడు గుసాడి అయిందంటే దేవుడే వీడు కూడా అని నాకు దేవుడు చేసిన బాగా సంతోషమైంది. చిన్న ఉన్నప్పుడు నేను గుసాడి చేసినంటే మొత్తం భారతదేశం నుంచి వెలుగు అయింది. ఇందిరాగాంధీకి మా తుకారాం సాబు ఇక్కడ నుంచి 2 బస్సులు చేసి బస్ తోటి ఆడపిల్లలు గీసుంటి ఆడపిల్లలు, మొంగు పిల్లలు, గుసళ్ళు, డప్పులు, పీపిరిలు ఇందిరాగాంధీ చేయబట్టుకొని టోపీ పెట్టలేదు. 82లో ఇందిరాగాంధీతో అబ్దుల్ కలాంతో పేరేడ్ గ్రౌండ్లో ఢిల్లీ వెళ్ళి గుసడి నృత్యం చేశారు. చుట్టుపక్కల 3 మండలాల్లో మొత్తం చాలామందికి నేర్పింది. ఇప్పుడు ప్రతి ప్రోగ్రాం ఉంటుంది, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, హైదరాబాద్, ఇటు మన తెలంగాణ, ఆంధ్ర మొత్తం వెళ్తాను. నేను కూడా వెళ్ళాను, నేను కూడా 10 ప్రోగ్రాంలు చేసిన ఆయనతో. అనంతరం ప్రఖ్యాత శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను కలిశాడు గుస్సాడి రాజు. అక్కడా తన ప్రదర్శనతో మైమరిపించారు. రిపబ్లిక్ డే పరేడ్ వరకు ఆదివాసులను, వారి గుస్సాడి కళను తీసుకెళ్లి దానికి దేశవ్యాప్త పేరును తీసుకొచ్చాడు రాజు. దీంతోపాటు
స్థానిక ప్రాంతం మొదలు మండల జిల్లా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వరకు ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాడు. గుస్సాడి కోసమే తన జీవితాన్ని దారపోసి భవిష్య తరాలకు ఈ ఘన వారసత్వ సంపదను అందించేందుకు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాడు. ఆ కష్టమే గుస్సాడి రాజును దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ వరించేలా చేసింది. 2021వ సంవత్సరానికి గాను ఈ పురస్కారాన్ని అందుకున్నారు. వచ్చినప్పుడు అంటే ఏం నాకు సర్దు లేదు, ఏమి లేదు, ఏం పద్మశ్రీ అంటావని మా అండటోడు చూడడం నా సోపతి ఉండని బాగా తిట్టిన జగడ చేసిన అరే నీ వస్తానంటే 2 రోజులు అయిన తర్వాత ఓ కార్లు కలెక్టర్లు ఇక్కడ తీసుకుపోయాలి నిలబెట్టి ఆరుబెట్టు. ఇప్పుడైతే వచ్చిందని నాకు మంచిగా అనిపిస్తుంది కానీ అట్లేదు. ఇప్పుడు ఏమంటారంటే మొత్తము మా మండల్ జైనూర్ మండల్ సిర్పూర్ మండల్ ఆసిఫాబాద్ జిల్లాలో వాళ్ళు ఏంద్రా వాళ్ళకి వచ్చింది పెద్దోళ్ళయింది. మా గుషడి అని మా నాన్నకి పద్మశ్రీ వచ్చింది. పద్మశ్రీ వచ్చిందంటే మాకు ఇప్పుడు బాగా సంతోషం. రాష్ట్రంలో మాకు పెద్ద రాష్ట్రంలో మాకు పెద్ద పేరున్నది. మా నాన్న మా దయలో మా నాన్న దయలో మా దేవుడు దయలో మాకు కూడా సంతోషమేగా. ఇప్పుడు నా కొడుకు కూడా నేర్పుతున్నాడు. పద్మశ్రీ కనకరాజు మనవడు అంటే నా కొడుకు పేరు కనక యాదరావు. ఎక్కడెక్కడ పోయి తిరిగి వచ్చి డ్యాన్స్ చేసి వచ్చిండు. ఇప్పుడు కూడా స్కూల్లో ఉన్నాడు. దీపావళికి వస్తాడు, వస్తే డ్యాన్స్ వేషం వేస్తాడు. వాడే ఇప్పుడు మా పద్మశ్రీ కనకరాజు మనవుడు అంటే కనక యాదరావు మా కొడుకు పేరు. కూతురి పేరు పద్మశ్రీ. అంటే నాన్నకి పద్మశ్రీ వచ్చినప్పుడు పుట్టింది, పుడితే దానికి పద్మశ్రీ అని పేరు పెట్టినాం. ఎంతో స్వచ్ఛత కలిగిన గుస్సాడి రాజు మనసుది. అత్యున్నత పద్మశ్రీ పురస్కారాన్ని హుందాగా స్వీకరిస్తూనే తనకు ప్రాణప్రదమైన గుస్సాడి కళపై సందర్భం వచ్చిన ప్రతిసారి చెబుతారు. ఇప్పటికే వందలాది మంది ఆదివాసీ యువకుల్ని అద్భుత గుస్సాడి కళాకారులుగా తీర్చిదిద్దడమే కాదు, రాబోయే రోజుల్లో ఎంతో మందిని నిష్ణాతులైన గుస్సాడి కళాకారులుగా మార్చేందుకు 9 పదుల వయసు వచ్చినా తదేక దీక్షతో కృషి చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోనూ ప్రత్యేక గుస్సాడి శిక్షణా సంస్థను నిర్వహించడంతో పాటు తన సొంత గ్రామం మార్లవాయిలోనూ ప్రభుత్వం ఇచ్చిన 1 కోటి రూపాయల్లోంచి గుస్సాడి శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పాడు రాజు. ఇక్కడ ఔత్సాహికులైన ఆదివాసీలకు గుస్సాడి నృత్యంపై శిక్షణను అందజేస్తున్నారు. బలమైన సంకల్పాన్ని నిరక్షరాస్యత సైతం అడ్డుకోలేదనే సత్యాన్ని నిరూపిస్తున్నారు గుస్సాడి రాజు. ఇట్లా ఎగరలే అని 20 మంది మా ఊళ్ళో మా కొడుకులు ఉన్నారు. 20 మంది కొయ్యూ ఇట్టు కూడా మత్తడి మొత్తం నా 2 జిల్లాల ఆసిఫాబాద్ ఆదిలాబాద్ జైనూర్ మండల్ సిర్పూర్ మండల్ ఉట్నూర్ మండల్ మొత్తం నేర్పించి మేము మాకు ఇప్పుడు గుసరి ట్రైనింగ్ సెంటర్ అంటే ఇక్కడ మార్లవి ఒకటి ఉన్నది. ఉట్నూర్ ఐటీడీఏ ఫస్ట్ ఉట్నూర్ ఐటీడీఏ ఉట్నూర్ ఐటీడీఏ తర్వాత బా నాన్నకి పద్మశ్రీ వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ మా ఊరిలో కట్టిన ఒకటి గుసరి ట్రైనింగ్ సెంటర్. నాన్న చెప్తుండే అది స్టెప్ మేము చేసినాం, ఇప్పుడు మేమే చెప్తున్నాం. ఇక స్టెప్లు మా ఎవరైనా అయితే కూడా మొత్తం 8-9 మందిలు వేషం వేస్తాడు దీపావళికి. అప్పుడు మేమే ముంగట ఉంచి నేర్పుతున్నాం. మేము మాకు ఎక్కడైనా పిలిస్తే మా గుషడి వాళ్ళు అందరు వెళ్తారు, 10-20 మంది కంపల్సరీ వెళ్తారు. ఇక్కడ ప్రైవేట్ వాళ్ళే కానీ మా గవర్నమెంట్ వాళ్ళే కానీ గుషడి వేషం వేయడానికి అందరు వెళ్తారు. పద్మశ్రీ కనకరాజు అంటే అతను నాకు పెద్దనాన్న అవుతాడు. అయితే అతను ఇంతకుముందు చాలా సంవత్సరాలు చేసినారు సార్ గుసాడి. ఇప్పుడు ఆయన దగ్గర నుంచి చాలామంది నేర్చుకుంటున్నారు సార్. కొయ్యూరు నుంచి నేర్చుకుంటున్నారు సార్, మన పిట్టెగూడ నుంచి, ఇంకా అటు ఉన్నారు సార్ ఇంద్రవెల్లి మండల్ సైడ్ సార్, అక్కడ నుంచి అందరూ వస్తుంటారు సార్ ఇక్కడ. మా గుసూరు రాజు మంచి ట్రైనింగ్ ఇస్తాడు, మంచిగా నేర్చుకుంటున్నారు అందరూ. మా డిస్ట్రిక్ట్లో ఫస్ట్ గుజర్ నేర్చుకుని అందరూ బాగా ఇలా ముందుకు పోతున్నారు. ఆదివాసులు కూడా మంచిగా ఉంటుంది నేర్చుకోవడం వల్ల. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కనకరాజు లాంటి ప్రతిభావంతులతో కూడిన ప్రత్యేకమైన ఆదివాసుల సంస్కృతితో పాటు ఎంతో విభిన్నతను కలిగి ఉంది. పచ్చని ప్రకృతి, సెలయేర్లు, పొంగిపొర్లే జలపాతాలు ఒకవైపు, అదే ప్రకృతిలో చెలరేగిన
తిరుగుబాట్లు మరోవైపు విశిష్టతలను సంతరించుకున్నాయి. మార్లవాయికి ఒకవైపు అమరత్వానికి ప్రతీకైన ఇంద్రవెల్లి స్థూపం, మరోవైపు జల్, జంగిల్, జమీన్ అంటూ కదం తొక్కి కొమరం భీం చేసిన పోరాటం సైతం మార్లవాయికి దగ్గర్లోనే జోడెన్ ఘాట్లో జరిగింది. అక్కడ కొమరం భీం సమాధితో పాటు ఆదివాసీల గురించి విలువైన సమాచారం అందించే మ్యూజియం సైతం ఉంది. నిజాం ప్రభుత్వం వాళ్ళతో పోరాడి మాకు ఒక గొప్ప దేవుళ్ళు అంటే మహావీరుడు సార్, మేము కుమరం భీమిని ఆరాధిస్తాం. రామ్జుగోన్, ఝాన్సీ లక్ష్మి అలా వాళ్ళ స్ఫూర్తితో పోరాడి మాకు ఒక పేరుని ఒక నిలుపుకొని ఇంకా మా తెలంగాణ స్టేట్కే గొప్ప. ఆదిలాబాద్ కాకుండా నేను ఢిల్లీ వరకు పోయి మన కనకరాజు కూడా మా కల్చర్కి సంబంధ సాంప్రదాయానికి సంబంధిత అన్ని విధాలుగా భారతదేశానికే గుర్తింపు తెచ్చేలా చేసింది సార్. ఇప్పుడు మార్లవాయి ఓ సాంస్కృతిక కేంద్రం. అడవిలోని మారుమూల ప్రాంతంలో అతి చిన్న గోండుగూడెమైన ఈ ఊరిని హైమన్ డార్ప్ సందర్శించినప్పుడు చారిత్రాత్మకమైంది. ఆదివాసీలపై ఆ మహనీయుడు చేసిన చారిత్రక పరిశోధనలు, వారి జీవనాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన తీరుతో అతని పేర ఇక్కడ మ్యూజియంను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. అంతేకాదు, ఇక్కడికి వచ్చే అతిథుల కోసం సౌకర్యవంతమైన వసతి గృహాన్ని సైతం హైమన్ డార్ప్ పేరు మీద నిర్వహిస్తుంది. ఇక గుస్సాడి నృత్య కళతో మరోసారి ఈ ఊరివైపు చూసేలా చేశారు కనకరాజు. ఆదివాసీ గోండులతో పాటు యావత్ తెలంగాణ సాంస్కృతిక వైభవంగా గుస్సాడిని నిలిపిన రాజును ఆ కళను చూసి తరించాల్సిందే. ఆషాఢమాసంలో నిర్వహించే అక్కడే వేడుక మొదలు దీపావళి పర్వదినం వరకు ఏదో రకమైన ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. వాటిని వీక్షించేందుకు పచ్చని ప్రకృతి ఒడిలోని మర్లవాయికి తరలి వెళ్లడం సైతం పూర్వజన్మ సుకృతమే. జైనూర్ మండల్ ఇట్లా ఆఫీసర్లు వస్తే ఎవరి ఇల్లు? ఇది ఇల్లు పద్మశ్రీది, ఆడ ఉండాలే, ఆడ చెయ్యాలి. ఒక నీళ్ళది అన్నిది అన్ని చేసుకుంటా నేను కూడా వచ్చినారంటే పోయి మాట్లాడుకుంటానని బాగా నాకు సంతోషం వచ్చింది. ఈ కొమరం భీం డిస్టిక్లో మార్లవాయి గ్రామం ఆదర్శ గ్రామ పంచాయతీ నేను ఉత్తమ అవార్డు కూడా అందుకున్నాను. కనక రాజు గుసాడి మా డిస్టిక్ నాకు ఫస్ట్ మా దేశంలో గుసాడి ఇప్పుడు కోయనే అందుకే మా అక్కడికిసి ఇంకే అక్కడికి ఇంతం ఇంకే ఎత్మసారదు చాలు కిసిరాంతం గుసాడి కనకరాజు కనకరాజు ఇంక మా పేరు దగ్గర తత్తరు కోయితూరుగా మా కూడా మా గుసడి డ్యాన్స్ మంచి జరిగింది మా ఊర్లో. మార్లవాయి గ్రామం అనే పేరు చాలా మారుమురుగి ఉంది కాబట్టి ఈ గ్రామానికి కొంచెమైనా సేవ చేద్దామని వచ్చాను నేను. అతని కళను గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం ఎంతో గర్వకారణంగా ఉంది. పద్మశ్రీ అవార్డుతో వచ్చినటువంటి డబ్బుల్ని గుసడి శిక్షణ కేంద్రం ఏర్పాటు కూడా చేశారు, మరి చాలా గర్వకారణంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి చూస్తారు ఇక్కడ మార్లవాయి ఆదర్శ గ్రామం ఎట్లా ఉంది ఏమిటి. ఇంతకు హైదరాబాద్ నుంచి కూడా వస్తారు కొంతమంది టూర్గా, గుజరాత్ నుంచి కూడా వచ్చారు, రాజస్థాన్ నుంచి కూడా వచ్చి మాకు కలుస్తారు ఎట్లా ఉంటుంది ఏమిటి అనేది కూడా. స్టూడెంట్స్ కూడా వస్తారు హైదరాబాద్ నుంచి. తెలంగాణ నేల చారిత్రక సాంస్కృతిక వైభవాలు పరిఢవిల్లిన ధాత్రి, ప్రకృతిని పూజించే మహోన్నతమైన జీవన విధానంతో యావత్ జగతికి దారి చూపిన ధరిత్రి, బతుకమ్మ బోనాలు, పేరణి నృత్యం, ఒగ్గు కథ, గుస్సాడి నృత్యం వంటి విశిష్టమైన సంప్రదాయాలకు, కళలకు పుట్టినిల్లు. ఈ ఆచారాలను ముందుకు తీసుకెళ్తూ తెలంగాణ ఖ్యాతిని జగద్విఖ్యాతం చేసే గుస్సాడి రాజులాంటి మట్టి బిడ్డలను సదా స్మరించుకుందాం. కనకరాజులాంటి నిష్కల్మష మనుషులు చేసిన సేవ స్ఫూర్తిగా మనదైన అస్తిత్వాన్ని నిరంతరం కాపాడుకుందాం. మనసుకు ఆహ్లాదాన్ని, మార్మిక ఆనందాన్ని ఇస్తూ
అండగా నిలిచే ప్రకృతిని ఆరాధించే గుస్సాడి నృత్యకళకు జై జైలు పలుకుదాం.